ఇది కరీంనగర్ జిల్లాలో ఉన్నాం, రామగుండం నియోజకవర్గంలో ఉన్నాం. పాదయాత్ర జరుగుతున్న సందర్భంగా మేము ఇక్కడ ఉండడం కాకుండా రేపు మోడీ గారు ఇదే నియోజకవర్గానికి రానున్నారు. ఈ సందర్భంగా మోడీ గారిని స్వాగతిస్తూ, అయ్యా మోడీ గారు మా రాష్ట్రంలో మీరు నిలబెట్టుకోవాల్సిన హామీలు వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి, విభజన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు, అలాగే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, మా తెలంగాణ బిడ్డలకు 8 సంవత్సరాలుగా మీరు 16 కోట్ల ఉద్యోగాలలో మా బిడ్డలకు ఏ ఉద్యోగాలు రాలేదు, ఇవన్నీ మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది, మా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మా రాష్ట్రంలో కాళేశ్వరం అనే ప్రాజెక్టులో చాలా పెద్ద కుంభకోణమే జరిగింది. ఇది భారతదేశంలోనే అతి పెద్ద కుంభకోణం. 120,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులో 100,000 కోట్లు సెంట్రల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచే ఈ డబ్బు కాళేశ్వరంలోకి వచ్చింది. 38,000 కోట్ల రూపాయలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తే, 30,000 కోట్ల రూపాయలు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఇస్తే, 11,000 కోట్ల రూపాయలు పిఎన్బి కన్సార్టియం ఇస్తే, 17,000 కోట్ల రూపాయలు నబార్డు మిగతా అందరూ కలిసి ఇచ్చిన ప్రాజెక్ట్. లిటరల్గా 97,500 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 100,000 కోట్ల రూపాయలు సెంట్రల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకి వచ్చిన వాస్తవం ఉన్నప్పుడు ఇంత డబ్బు సెంట్రల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే దేశానికి సంబంధించిన డబ్బు ఈ ప్రాజెక్ట్లోకి వచ్చి ఇక్కడ ఒక భారీ కుంభకోణం జరిగితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వంగా మీరు కాపలా కుక్కగా ఉండాల్సిన అవసరం లేదా? మరి ఒక రాష్ట్రంలో ఇంత అవినీతి జరిగింది అని మీకు తెలుసు, మీ పార్టీ వాళ్లకు తెలుసు, మీ పార్టీ మంత్రులు మా రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అవినీతిగా జరిగిన అవినీతి గురించి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడతారు, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎంగా వాడుకుంటున్నారు అని వాటర్ రిసోర్స్ మినిస్టరే మాట్లాడతాడు. ఇంతమందికి కాళేశ్వరంలో జరిగిన అవినీతి గురించి తెలిసినప్పుడు మీరు ఎందుకు ఏ చర్యలు తీసుకోవడం లేదు అని ప్రధానమంత్రి మోడీ గారిని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అడుగుతుంది. దయచేసి మా రాష్ట్రంలో జరిగిన ఈ అతిపెద్ద కుంభకోణం మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది, దయచేసి విచారణ చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కోరుతుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టును చూసుకుంటే కేసీఆర్ గారు ఒక అద్భుతం అన్నారు, దీన్ని ప్రపంచంలోనే ఒక అద్భుతం అని చెప్పాడు కేసీఆర్ సార్. అద్భుతంగా మోసం చేశాడు కేసీఆర్ సార్, మెగా ప్రాజెక్ట్ అని చెప్పారు, మెగా మోసమే చేశాడు కేసీఆర్ సార్. అసలు ఏ ప్రాజెక్టుతో అయితే 18,25,000 ఎకరాలకు మీరు నీళ్ళు ఇస్తామని చెప్పారో, 18,00,000 ఎకరాలు కాదు కదా, పోయిన వానాకాలం 2021లో వానాకాలంలో మీరు ప్రకటించిన ఫిగర్ ప్రకారమే కేవలం 57,000 ఎకరాలకు మాత్రమే మీరు నీళ్ళు ఇచ్చారు. మరి 18,00,000 ఎకరాలు ఎక్కడ, మీరిచ్చిన 57,000 ఎకరాలు ఎక్కడ, అసలు రెండిటికి అసలు కంపారిజనే ఉందా? ఎలా కంపేర్ చేసుకోగలము? అసలు రెండిటికి పొంతనే లేకుండా పోయింది కదా, ఇది అన్యాయం కాదా? ఏ ప్రాజెక్ట్ అయితే రాజశేఖర రెడ్డి గారు అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుగా దీన్ని డిజైన్ చేసి 38,000 కోట్లకు 16,50,000 ఎకరాలకు నీళ్ళిద్దామని ప్లాన్ చేశాడో, అదే ప్రాజెక్టును మీ చేతుల్లోకి తీసుకొని రీడిజైనింగ్ పేరుతో ఇది నా తలకాయి, ఇది నా రక్తము, ఇది నా చెమట అని నానా సొల్లంతా చెప్పి ఇదే ప్రాజెక్టును 120,000 కోట్లుగా మీరు మార్చి ఈ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగింది అని మేము ఆరోపిస్తున్నాం. అసలు గోదావరి పైన కాళేశ్వరం అన్న సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్న విషయం ఈరోజు ప్రపంచం మొత్తము చూసింది. కేవలం 3 ఏళ్లలోనే ప్రాజెక్టు కట్టిన 3 ఏళ్లలోనే మునిగిపోయిన ప్రాజెక్టు, అసలు దేశంలో ఇంకెక్కడా ఉండుండదు ఇలాంటి ప్రాజెక్టు.
ఏ ప్రాజెక్ట్ అయితే 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుంది అని మీరు కట్టారో కనీసము ఇవ్వకపోగా 4 ఏళ్లలోనే మునిగిపోయిన ప్రాజెక్టు ఈ ప్రపంచంలో ఈ ఒక్క ప్రాజెక్టే ఉండుంటుంది. ప్రజల డబ్బు 120,000 కోట్లు. ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగింది కనుక కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఎన్క్వైరీ చేయాలి, కేసీఆర్ గారి సర్కార్ మీద ఎన్క్వైరీ చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో మరి ముఖ్యంగా ఒక ఎన్క్వైరీ అంటూ కమిషన్ కావాలి అని మేము మోడీ గారిని కోరుతున్నాం. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలన్నీ, ఈ ప్రాజెక్టు టెండరింగ్ ప్రాసెస్లో జరిగిన అక్రమాలైతేనేమి, ఈ ప్రాజెక్టు కాస్టును హైక్ చేసిన అవినీతి అయితేనేమి, సాక్ష్యాధారాలతో సహా మేము సిబిఐకి కాగుకు ఇవ్వడం జరిగింది. దయచేసి ఏదో ఒక కమిషన్ వేయండి, ఏదో ఒక ఎన్క్వైరీ కమిషన్ చేయండి, ఏదో ఒక ఎన్క్వైరీ వేసి దీంట్లో నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచానికి, మన దేశ ప్రజలకు, తెలంగాణ బిడ్డలకు దీంట్లో నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిరోజు 2 టీఎంసీలు, సంవత్సరానికి 195 టీఎంసీలు ఎత్తిపోసే పర్మిషన్ ఈ ప్రాజెక్టుకు ఉంది. ఏ ఒక్క సంవత్సరం కూడా అంత ఎత్తిపోయలేదు. మహా అయితే 4 ఏళ్లకు గాను 100 టీఎంసీల కంటే ఎక్కువ ఎత్తిపోసిన పరిస్థితే లేదు. మరి అలాంటప్పుడు అసలు ఉన్న కెపాసిటీనే మీరు పూర్తిగా, ఉన్న సామర్థ్యాన్నే మీరు పూర్తిగా యూటిలైజ్ చేసుకోనప్పుడు మరి 2 టీఎంసీలుగా ఉన్న ఈ ప్రాజెక్టును 3వ టీఎంసీ యాడ్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఇది ఎవరి ఐడియా? అసలు అక్కర లేని ప్రాజెక్టుకు అవసరం లేని టీఎంసీ ఎందుకు అని మేము అడుగుతున్నాం. ఈ 3వ టీఎంసీని కూడా కేసీఆర్ గారు ఏటీఎం లాగానే వాడుకుంటున్నాడు. అంటే ఈయనకు డబ్బు కావాల్సి వచ్చిన ప్రతిసారి అడిషనల్గా దీనిలో పనులు చెప్తున్నారు, అడిషనల్గా మళ్ళా దానికి పనులకు డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బుల్లో వీళ్ళు మాట్లాడుకొని మళ్ళా కమిషన్లు తీసుకోవడానికి, అలా ఒక ఏటీఎంలా వాడుకోవడానికి మాత్రమే ఈ 3వ టీఎంసీ అన్నది, ఈ కొత్త ప్రతిపాదన అన్నది తలెత్తింది అని మేము ఆరోపిస్తున్నాం. అసలు ఈ కొత్త టీఎంసీకి గ్లోబల్ టెండరింగ్ ఎందుకు పిలవలేదు? ఈ కొత్త టీఎంసీ 3వ టీఎంసీకి టెండరింగ్ ప్రాసెస్ ఎక్కడ జరిగింది? ప్రగతి భవన్లో జరగలేదా? మీరు కాంట్రాక్టర్లను పిలుచుకొని, మీరు మీ నంబర్లు రాసుకొని, మీ ముఖ్యమంత్రి గారి డిస్క్రిషన్లో, ఆయనకున్న అధికార దుర్వినియోగంతో ఇది చేయడం అన్యాయం కాదా? తెలంగాణ ప్రజలకు మీరు ద్రోహం చేస్తున్నట్టు కాదా? అసలు ఏమనుకుంటున్నాడు కేసీఆర్ గారు? తెలంగాణ అన్నది ఆయనకు ఆయన వాళ్ళ తాతలు వాళ్ళ బాపులు ఇచ్చిన సొత్తు అనుకుంటున్నారా? లేకపోతే ఈయన సంపాదించుకున్నాడు అనుకుంటున్నాడా? ఉద్యమం చేసినంత మాత్రాన తెలంగాణ ఈయననే తెచ్చినట్టు, ఈయనదే అయిపోయినట్టు ఈ ఫీలింగ్ ఏమిటండి? అసలు తెలంగాణలో ఎంతమంది ఉద్యమ నాయకులు కొట్లాడితే, ఎంతమంది ఉద్యమ నాయకులు ముందుండి పోరాటం నడిపిస్తే సాగింది పోరాటం? ఎంతమంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చింది తెలంగాణ? ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాలు వస్తాయని అసలు ప్రాణానికి తెగించి పోరాడితే, చచ్చిపోతే వచ్చింది తెలంగాణ? ఏ రోజైనా కేసీఆర్ గారు ఆస్తులు త్యాగం చేశాడా? కేసీఆర్ గారి కుటుంబంలో ఒక్కరైనా ఆత్మ బలిదానాలు చేసుకున్నారా? తెలంగాణ కేసీఆర్ గారి సొత్తు ఎలా అవుతుంది? తెలంగాణ ఇంతమంది ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ఇంతమంది కొట్లాడితే వచ్చిన తెలంగాణను కేవలం మీ ప్రైవేట్ ఎస్టేట్ లాగా మీరు ట్రీట్ చేయడము భావ్యం కాదు. అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోనే మొన్న వచ్చిన వరదలకు మేము వచ్చి చూద్దామంటే కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. మేము వచ్చి చూద్దామంటే మాకు కాదు కదా, కనీసం మాకు పర్మిషన్ లేదు అనుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్న మాతో ఉన్న మీడియా వాళ్ళనన్నా లోపలికి పంపించండి, వాళ్ళైనా చూస్తారు, వాళ్ళైనా తెలుసుకుంటారు అంటే వాళ్ళకు కూడా అనుమతి లేదు అని అంతగా ఆపేసిన పరిస్థితి ఈరోజు మనం కాళేశ్వరం దగ్గర చూస్తున్నాం. ఎందుకని? ఏమి దాచిపెడుతున్నారు? ఎందుకంత గోప్యం? మీకు దేనికి భయం? అసలు ఒకప్పుడు టూరిజం ప్రాజెక్టుగా బస్సులందరినీ వేసుకొని ఊర్లు జనాల్ని పంపించారు కదా చూడ్డానికి. మరి మీరు ఇప్పుడు ఏం దాచిపెట్టాలనుకుంటున్నారు? ఎందుకింత గోప్యం? కనీసం మీడియా వాళ్ళకు కూడా ఎందుకు అనుమతి లేదు అని అడుగుతున్నాం మేము. కనీసం ఒక్క అక్కడ పని జరుగుతున్న వాళ్ళ దగ్గర కూడా, అసలు లోకల్ వాళ్ళను కాకుండా బీహార్ నుంచి తీసుకొచ్చి మరీ పని చేపిస్తున్నారే మీరు.
మెగా వాళ్ళు ఇంత గట్టిగా పకడ్బందీగా పని చేపిస్తున్నారే, మీరు ఒక ఫోటో బయటికి రావడం లేదు, ఒక మాట బయటికి రావడం లేదు, ఎందుకు అని అడుగుతున్నాం. ఏం జరుగుతుంది లోపల, ఏం దాచిపెడుతున్నారు లోపల? తెలంగాణ ప్రజలకు తెలంగాణలో సంబంధించిన పనులు జరుగుతుంటే, ఒక ప్రాజెక్ట్ అయితే ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా? మీడియాకు తెలియాల్సిన అవసరం లేదా? మీడియా బయట పెట్టాల్సిన అవసరం లేదా? ఎందుకు అని అడుగుతున్నాం. అసలు మొన్న జరిగిన నష్టాన్ని అంచనా వేస్తే దాదాపు 1500 కోట్ల రూపాయలు అసలు నీటిలో పోసినట్టే అయిపోయింది కదా. అసలు బేసిక్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్లోనే ఫ్లా ఉంది, కనుకనే అసలు పంప్ హౌస్ ఎత్తు చూసుకోకుండానే కట్టిన పరిస్థితి ఉంది. అసలు ప్రొటెక్షన్ వాల్ అన్నది కాంక్రీట్తో కాకుండా చాలా నాణ్యత లేని మెటీరియల్స్తో కట్టితే కూలిపోయిన పరిస్థితి ఉంది. మరి అలాంటప్పుడు దాదాపు 1500 కోట్ల రూపాయలు నష్టం జరిగినప్పుడు ఈ డబ్బంతా ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తారు అని అడుగుతున్నాం.